Hello, my dear friends. Most welcome to Ayaan Institute YouTube channel, Ayaan Police Academy. Heartily congratulations. So, ivalla rendu Telugu rashtralalo highest selections, SI, highest selections, ippudu varaku note ainatuvanti highest selections, Ayaan Institute nunchi vachayi. Ippudu varake manaru information prakaranga 10 mandiki painane mana daggara nunchi SI vachayi. Deentlo 5 SIs kuda raavadam jarigindi. Civil SIs, ammayilu ఆల్రెడీ రవలి అనే ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి కూడా, ఆ అమ్మాయి హాల్ టికెట్ నెంబర్ కూడా ఇప్పుడు రాబోతుంది. ఒక ఇద్దరు అమ్మాయిలు, మిగతా అబ్బాయిలు 10 మంది ప్లస్ అవుతుంది. ఇంకా చూస్తున్నారు మా దగ్గర ప్రతి ఒక్క మా దగ్గర చదువుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఇది నా జీవితంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఇది నేను ఒక ఎస్ఐగా ఉద్యోగం చేసి ఉద్యోగానికి సెలెక్ట్ అయినప్పుడు నాకు ఇంత సంతోషం కలగలేదు. ఇవాళ నా స్టూడెంట్స్, మన దగ్గర వచ్చి చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఇంతమంది, ఈ 400 పోస్టులలో ఇన్ని పోస్టులు ఎస్ఐగా సెలెక్ట్ కావడం అనేది ఇది ఒక చరిత్ర, ఇదొక నూతన అధ్యాయం. ఇది ఇవాళ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ గురించి నేను అప్పుడు మీకు చెప్పా. అయాన్ పోలీస్ అకాడమీలో చేరితే ఉద్యోగంలో చేరినట్టే కొంచెం సీరియస్ ఉండి మేము చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఇవాళ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అయితే ఒక బాధాకరమైన విషయం ఉంది. కొన్ని వ్యవస్థల వాళ్ళు మా స్టూడెంట్స్కి ఫోన్ చేసి మీ ఫోటో ఇస్తారా, మీ పేరు ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారట. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. ఒకరి కష్టం, ఒకరి కృషి, ఇంకొకరు దాన్ని అపనంగా దాన్ని ఏదో ఒక మంభపెట్టో లేకపోతే మాయామాటలు చెప్పో దాన్ని క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటే అంతకంటే దారుణం ఉండదు. ఫోన్ చేసి ఎవరు మాట్లాడారు, ఏ నంబర్తో ఫోన్ వచ్చింది, ఇవాళ రాష్ట్రంలో మా దగ్గర అంతమంది చేరి ఇంతమంది చేరారని చెప్పి పోయినసారి గొప్పలు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి తెలుసు. మనకు ప్రత్యర్థి ఎప్పటికైనా ఎవరో మీ అందరికి తెలుసు. సో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి, అతని ఫోన్ నంబరు, అతని పేరు, అతని కథ మొత్తం మా దగ్గర ఉంది. కానీ సరే, నేను హ్యాపీ మూమెంట్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ గురించి వాళ్ళ పేరు ఏం చెప్తలేను. ఒకవేళ వాళ్ళు కనుక అప్పనంగా వేరే వాళ్ళ కృషిని తను క్లెయిమ్ చేసుకుందాం అనుకుని ట్రై చేస్తే ఖచ్చితంగా పేరుతో సహా, రికార్డింగ్లతో సహా, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా నేను ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్లో పెడతా. కాబట్టి దయచేసి మీ కష్టం, మీ కృషిని మీరు క్లెయిమ్ చేసుకోండి, మీరు సెలబ్రేట్ చేసుకోండి, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయండి. అప్పుడు రానున్న వాళ్ళకి ఇది మోటివేషన్ అవుతుంది. సో మొత్తానికైతే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో మా గుర్రాలు ఉన్నాయి, మాకు ఏనుగులు ఉన్నాయి, మాకు సామ్రాజ్యం ఉన్నది అని చెప్పి ముచ్చట్లు చెప్పుకున్న వాళ్ళందరూ ఇవాళ రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ అయాన్ ఇన్స్టిట్యూట్ నుంచి హయ్యెస్ట్ ఎస్ఐ పోస్ట్ ఇన్ అవర్ బోత్ స్టేట్స్ అయాన్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. రానున్న రోజుల్లో ఇంకా అయాన్ ఇన్స్టిట్యూట్ని ఒక పోలీసు వ్యవస్థ, పోలీసు ఉద్యోగాల ఫ్యాక్టరీలాగా తయారు చేస్తా. నేను యూనిఫామ్ తీసినంటే వందలాది మందికి యూనిఫామ్ వేపిస్తా అని చెప్పా. ఇంకా మన దగ్గర దాదాపు ఇంకా ఒక 5 నుంచి 10 మంది వరకు కూడా మన దగ్గర పెరిగే అవకాశం ఉంది మినిమం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పిల్లలందరూ కూడా ఫోన్స్ చేస్తున్నారు. ఇవాళ మా దగ్గర ఎస్ఐ, కానిస్టేబుల్ ఎస్ఐగా సెలెక్ట్ అయినటువంటి ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడా. చాలా గొప్పగా, చాలా హ్యాపీగా ఉంది సార్. నేను చాలాసార్లు ఇన్స్టిట్యూట్కి వచ్చా, జాయిన్ చేసినప్పుడు వచ్చా, మీ మాటలు విన్నాం, మీ ఇన్స్పిరేషన్ చూసినాం, మీ వీడియోలు చూసినాం, ఇవాళ సక్సెస్ అయినాం సార్ అని చెప్తున్నారు. సో డెఫినెట్గా త్వరలోనే వారి ఇంటర్వ్యూస్ మొత్తం కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెడతా. దయచేసి మీ అందరికీ కోరుకునేది ఒకటే ఒకటి, మీరందరూ కూడా అయాన్ ఇన్స్టిట్యూట్ లాంటి ఒక జెన్యున్ వ్యవస్థ, ఖచ్చితంగా 100% హార్డ్ వర్క్ నమ్ముకున్నటువంటి వ్యవస్థ, ఎస్ఐగా, కానిస్టేబుల్గా, ఎక్స్ ఎనర్జీ కమాండోగా, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్గా, ఇవన్నీ కనబడే మెడల్స్ మొత్తం కూడా కష్టార్జితంతో సంపాదించిన వ్యక్తిగా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అయాన్ ఇన్స్టిట్యూట్ని సపోర్ట్ చేయండి. అయాన్ ఇన్స్టిట్యూట్ని సపోర్ట్ చేస్తే వందలాది మంది నిరుద్యోగులకు జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.